హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ సిస్టర్స్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్లందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020 వెళ్ళిపోయి 21 వచ్చేసింది కదా. లాస్ట్ ఇయర్ మనం పడ్డ కష్టాలన్నీ ఈ సంవత్సరం ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కరోనా వల్ల చాలామంది ఆర్థికంగా చాలా నష్టపోయారు. అలా ఈ సంవత్సరం ఉండకుండా అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా 2020లో కాస్త ఏదైనా మంచి జరిగింది అంటే అదేంటంటే అందరూ సొంత ఊళ్ళకి వచ్చి అందరూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇచ్చారు కదా. సో దూరం దూరంగా ఉండే వాళ్ళంతా కూడా పేరెంట్స్ దగ్గరే ఉంటూ సొంత ఊళ్ళలో ఉంటూ జాబులు చేసుకుంటున్నారు. ఏదైనా మంచి జరిగింది అంటే 20లో ఇదొక్కటేనండి. 2021లో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మేము న్యూ ఇయర్ రోజున ఏం చేసాము ఆ వ్లాగ్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. ముందుగా అయితే డిసెంబర్ 31 రోజు ఇంట్లోనే కేక్ తయారు చేసేసుకున్నాము. మామూలుగా బెల్లం యూజ్ చేసి వీట్ ఫ్లోర్ తోటి ఎగ్లెస్ కేక్ తయారు చేసుకున్నాము. అది నేను మీకు వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. 12 o'clock వరకు ఉండి కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు విష్ చేసుకుని పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ కని మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిసి బయటికి వచ్చాము. అది ఎక్కడికంటే విజయవాడలోని ఖలీల్ బాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ నాన్ వెజ్ చాలా ఫేమస్ అండి, అందరూ లైక్ చేస్తారు. విజయవాడలో ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడ ఎప్పుడు కూడా రష్గానే ఉంటుంది. చూస్తున్నారు కదా, పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. పైగా న్యూ ఇయర్ కదా, పార్సిల్స్ కూడా ఫుల్గా నడిచాయి ఆ రోజు. ఇలా లోపలికి వస్తే ఇట్లా 3-4 హాల్స్ లాంటివి ఉంటాయండి. ఫుల్ సీటింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది, పైగా చాలా పెద్దది కూడా. ఎప్పుడు కూడా ఫిల్ అయిపోయే ఉంటుందండి. ఇంతకుముందు మేము ఒకసారి వచ్చినప్పుడు కూడా ఫుల్ రష్గానే ఉంది. న్యూ ఇయర్ కదా, పైన అంతా డెకరేట్ చేశారు చూడండి. మేము మామూలుగా ఒక 10-15 మెంబర్స్ వచ్చాము. తండూరి ఆర్డర్ చేసుకున్నాము, దానిలోకి మిన్ చట్నీ ఇచ్చారు, అలాగే ఫ్రైడ్ రైస్ ఇంకా బిర్యానీస్ లాంటివి ఆర్డర్ చేసుకున్నాము. ఫ్రైడ్ రైస్లో వచ్చేసరికి చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా ప్రాన్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. ప్రాన్ ఫ్రైడ్ రైస్లోకి వచ్చేసరికి ప్రాన్ కర్రీ ఫ్రై లాంటిది విడిగా ఇచ్చారు, అలాగే చికెన్ బిర్యానీలోకి వచ్చేసరికి స్పెషల్ బిర్యానీ ఒకటి, దమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. స్పెషల్ బిర్యానీలోకి కూడా కర్రీ ఇచ్చారు, దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. మేము 10-15 మెంబర్స్ ఉన్నాం కదా, సో ఇన్ని వెరైటీస్ ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చింది. మామూలుగా ఈ రెస్టారెంట్లో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మెనూ అంతా కూడా చాలా బాగుంది, అలాగే టేస్ట్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. మీరు కూడా వీలున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. చికెన్ దమ్లోకి గోంగూర చట్నీ, అలాగే కట్ట ఇంకా పెరుగు చట్నీ ఇచ్చారు. స్పెషల్ బిర్యానీలోకి చికెన్ కర్రీ ఇంకా పెరుగు చట్నీ విత్ షోర్బా ఇచ్చారండి. అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్లోకి వచ్చేసరికి మామూలుగా పెరుగు చట్నీ ఇంకా షోర్బా ఇచ్చారు. ప్రాన్ ఫ్రైడ్ రైస్లోకి ప్రాన్ కర్రీ ఇచ్చారు. ఇట్లా డ్రై ఐటెం అన్నమాట, ఫ్రైలా ఉంది. ప్రాన్స్ డీప్ ఫ్రై చేసి ఫ్రైలాగా చేశారు, చాలా బాగుంది ఇది కూడా. అలాగే రోటీలు కూడా ఆర్డర్ చేసాము. బటర్ రోటీ అండి, వీట్ ఫ్లోర్ తోటి చేశారు. అచ్చంగా గోధుమ పిండితోటి బటర్ వేసి కాల్చారు. వీట్ ఫ్లోర్ బటర్ రోటీ ఆర్డర్ చేసుకున్నాము పిల్లల కోసం. కరోనా టైంలో ఫస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళాము. చూడండి, అంతా కూడా ఫుల్ రష్గా ఫిల్ అయిపోయి ఉంది. ఫుల్గా డెకరేట్ కూడా చేశారు ఆ రోజున. అలా లంచ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజంతా కూడా కావాల్సిన వాళ్ళతో చాలా సరదాగా గడిపాము. ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాము. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.